హలో ఎవ్రీవన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక హెల్తీగా క్రిస్పీగా ఏదైనా స్నాక్ చేయాలని అందరికీ ఉంటుంది కదండి. అయితే ఈ రెసిపీ మీకోసమే, హెల్తీకి హెల్తీ, బయట నుంచి చూస్తే క్రిస్పీగా, అలానే లోపల సాఫ్ట్గా పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ బోండాస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఎందుకంటే చాలా స్వీట్గా క్రిస్పీగాను ఉంటాయి, పిల్లలకి చాలా నచ్చుతాయండి, అలానే హెల్తీ కూడా. సో ఇలాంటి స్నాక్ చేసి పెడితే మన పిల్లలు ఇష్టంగానూ తింటారు, మన మమ్మీస్ కూడా హ్యాపీ అన్నమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్వీట్ బోండాస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను, వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. దీనికి బదులు మీరు మైదా కూడా వాడుకోవచ్చు, కాకపోతే నేను గోధుమ పిండే వాడుతున్నాను. 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను, ఒక బౌల్లో వేసుకొని అదే బౌల్తో నేను ఇక్కడ 3/4 కప్ అంటే 1/4 కప్పు పంచదార తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను. మీకు కావాలంటే షుగర్కి బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు, బట్ నేను ఇక్కడ షుగరే తీసుకున్నాను. సో షుగర్ కూడా పిండిలో యాడ్ చేసేసుకొని కొంచెం 1/2 స్పూన్ సాల్ట్. స్వీట్లో సాల్ట్ వేయటం వల్ల టేస్ట్ హైలైట్ అయి కనిపిస్తుంది. అలానే చిటికెడ్ అంటే చిటికెడు బేకింగ్ సోడా, సోడా ఉప్పు వేసుకొని ఫస్ట్ ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మీరు కావాలంటే షుగర్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1 కప్ గోధుమ పిండి, అలానే 1/2 కప్ పంచదార తీసుకున్నా కాబట్టి 1/2 కప్ మాత్రమే వాటర్ పోసి, 1/2 కప్పే పోసానండి వాటర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ 1/2 కప్ వాటర్ పోసుకొని దీన్ని గట్టిగా కలుపుకుందాం. ఒకవేళ మీరు ఇక్కడ కనుక షుగర్ పౌడర్ వాడుకున్నారంటే 1/2 కప్పుకు బదులు ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసి కలుపుకోండి. నేను ఇక్కడ క్రిస్టల్ షుగర్ యాసిటేజ్ వాడాను కాబట్టి 1/2 కప్ వాటర్ పోసాను. సో ఇలా గట్టిగా ఒక ముద్దలాగా కలిపి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఇందులో షుగర్ డైరెక్ట్గా యూజ్ చేసాం కాబట్టి షుగర్ కరిగేసరికి మనకి ఇంకొంచెం పల్చన అవుతుందన్నమాట. సో ఒకేసారి పల్చనగా కలిపేసుకున్నామంటే మనకి తర్వాత మనం బోండాస్ వేసుకోవడానికి మనకి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీకి ఉండదన్నమాట. సో అందుకని కొంచెం ఓన్లీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలా కలుపుకొని 1/2 అవర్ టు 1 అవర్, ఎందుకంటే ఈలోపు మనకి ఆ షుగరు కరుగుతుంది, అలానే పిండి కూడా కొంచెం నానుతుంది. సో ఇలా మూత పెట్టుకొని నేను 40 మినిట్స్ ఇలా ఉంచేస్తున్నాను అన్నమాట. సో 40 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. 40 to 45 మినిట్స్ నానిందనమాట నా పిండి. మీకు చూసారంటే మనకి కొంచెం లూజ్ అయి ఉంటుంది, కొంచెం జూమ్ చేస్తాను చూడండి. చూసారా మనం ఇందాక కలుపుకున్న దానికి ఇప్పటికీ ఎంత లూజ్ అయిందో. సో మనం ఇందాక ఒకేసారి అన్ని వాటర్ పోసేసి ఉంటే కనుక మనకి పిండి జార్ అయిపోయి ఉండేది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉండేది కాదు. సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో 1-3 టైమ్స్ ఇలా మంచిగా కలుపుకుందాం, ఎందుకంటే మనకి షుగర్లోని వాటర్ బయటకు వచ్చి ఉంటుంది కాబట్టి. సో మీకు చేతికి బాగా అంటుకుంటుంది అనుకుంటే కొంచెం వాటర్ తడిచేసుకోండి. సో ఇలా తీసి మనం డ్రాప్ చేసామంటే మనకు పడాలి. ఇంకొకసారి చూపిస్తాను. ఇలా తీసుకుని మనం ఇలా మనం పునుగులు ఎలాగైతే వేసుకుంటామో అలా వదిలామంటే మనకు కరెక్ట్గా పడాలన్నమాట. సో అలా పడిందంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. సో మీకు నేను ఇంకొక డైరెక్షన్లో చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇలా మనం కొంచెం పిండి తీసుకొని ఇలా వదిలామంటే, ఇఫ్ సపోజ్ కరెక్ట్గా డ్రాప్ అయిందంటే జారుడుగా లేదు, అలాగనే థిక్గానే లేదు, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి పిండి రెడీ. మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి. ఇంకొక చిన్న టిప్ అండి, ఆయిల్ ఎప్పుడైనా సరే మీరు ఎక్కువసార్లు డీప్ ఫ్రైకి పెట్టుకునేటప్పుడు మళ్ళీ హీట్ చేయకండి. సో ఇలా కొంచెం ఒక్కసారి వేసుకొని చూస్తే కొంచెం మనకి బబుల్స్ వస్తున్నాయి చూసారా, అలా వస్తే మనకు ఆయిల్ కరెక్ట్ వేడిలో ఉంది అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పిండిని ఇలా కొంచెం తీసి మనం పునుగులు ఎలాగైతే వేసుకుంటామో అలా చిన్న చిన్నగా వేసుకోవాలి.
మీరు ఫస్ట్ టైం కనుక వేస్తున్నట్లయితే చేతితో వేయటం కుదరకపోతే ఒక స్పూన్ యూస్ చేయండి. సో ఇలా చిన్న చిన్నగా డంప్లింగ్స్ లాగా చిన్న చిన్న పునుగుల్లాగా మనం వేసుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వేసుకోండి. ఎందుకంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే ఫాస్ట్గా కలర్ వచ్చేస్తే కానీ లోపల ఉడకవన్నమాట, పచ్చి పచ్చిగానే ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి ఎప్పుడైనా సరే ఇదనే కాదు ఏది డీప్ ఫ్రై చేసినా లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కదపండి. వెంటనే కదపద్దు ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి. ఒక 5 మినిట్స్ తర్వాత జస్ట్ ఇలా ఒక 2 టైమ్స్ అట్నుంచి కిందవి పైకి పైవి కిందకి మనం తిప్పుకున్నామంటే సరిపోతుంది. 5 to 6 మినిట్స్లోనే రెడీ అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోవు. చూసారా అప్పుడే గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేసాయి. ఇవి మనం నూనెలో ఉండగానే టోటల్ బ్లాక్ అయ్యే వరకు ఉంచకండి, ఎందుకంటే మనం ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ మారుతాయి. సో ఇలా వచ్చాక తీసేయచ్చు, ఈ కలర్ వస్తే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఆయిల్లో నుంచి తీస్తుంటే మెత్తగా ఉన్నాయి ఇంకా వేగలేదేమో అనుకోకండి, బికాస్ అవి ఆయిల్ నుంచి తీసేటప్పుడు మెత్తగానే అనిపిస్తాయి. ఒక 5 మినిట్స్కి కొంచెం ఆరితే మనకి గట్టి పడతాయి అన్నమాట, మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. సో ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను ఇప్పుడు అలానే ఇంకొక బ్యాచ్ వేసేస్తాను, ఇంకొక బ్యాచ్ కూడా వేసేసి అవి కూడా ఇలా సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుంటాను. సో ఇంకొక బ్యాచ్ వేస్తున్నాను. సో జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. సేమ్ ఈ బ్యాచ్ను కూడా అలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. అంతేనండి, మనపు స్వీట్ బోండాస్, హెల్తీ స్వీట్ బోండాస్ రెడీ. సింపుల్ ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేయచ్చు అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం, మీ పిల్లలు కూడా తప్పకుండా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మైదా పిండి లేదు, మనం ఇక్కడ గోధుమ పిండే వాడాం కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ ఇంకెన్నో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మర్చిపోకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకి తప్పకుండా ఈ స్వీట్ బోండాస్ చేసి పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది, ఇష్టం తింటారు. అలానే మీ ఫ్రెండ్స్తో మా ఛానల్ని షేర్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకొక మంచి వీడియోలో ఇలా ఇంకొక హెల్తీ అయిన మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు మా ఛానల్లోని మిగతా వీడియోస్ కూడా చూడండి, అలానే మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.